హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడే మనకి రైల్వే మినిస్టర్ గారు కేంద్రంలో ఉన్నటువంటి 150,000 పోస్టులను అయితే రైల్వే డిపార్ట్మెంట్లో రీసెంట్గా కంప్లీట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏఎల్పి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, అనగా రైల్వేలో మరికొన్ని ఉద్యోగ జాతరలు అంటే ఉద్యోగాలు కల్పించడం అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాము, దాన్ని ఏఎల్పితోనే స్టార్ట్ చేసాము అని అయితే the employment process for 150,000 new employees, and immediately after concluding that we have started the new process from the selection of ALPs. This is the first step. There will be more employment opportunities in technical and non technical popular categories. దీంతో పాటు రైల్వే గ్రూప్ డీలో ఉన్నటువంటి నాన్ టెక్నికల్ టెక్నికల్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీన్ని ఉద్దేశించి నేను ఈరోజు మీకు రైల్వే గ్రూప్ డీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అయితే రైల్వే డిపార్ట్మెంట్లో మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటీస్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఎన్టీపీసీ, ఏఎల్పి, జేఈ ఇలా పలు రకాల పోస్టులు అయితే త్వరలో భర్తీ చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయం అయితే చెప్పారు. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఏమంటారు అంటే మేము ప్రతి ఏటా కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తాము ఇప్పుడే అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఇంచుమించుగా 300,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఓవరాల్గా, అంటే ఆర్పిఎఫ్ కానివచ్చు ఏఎల్పి ఇలా టోటల్గా చూసు, బట్ ఏఎల్పి కూడా మనకి ఎక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం, బట్ అది కూడా తక్కువ రావడం జరిగింది. సో అయితే అందరూ కూడా ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి ఇది చూడండి. మన యాప్ ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ యాప్ని అయితే కింద ప్లేస్టోర్లో కూడా లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అది తక్కువ కాస్ట్గా ఉంటుంది. డెమో క్లాసులు కూడా చూడండి కావాలంటే. రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, CBT1, అదేవిధంగా ఆర్పిఎఫ్కి సంబంధించి, రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి పూర్తిగా కోర్స్ అయితే వీడియో కోర్స్ ఉంటుంది, అది కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు మనకి గ్రూప్ డికి సంబంధించి గతంలో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఒక అవగాహన రావడం కోసం మీకైతే పూర్తి క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అనుకుంటే ఎగ్జామ్కి ఎంత టైం ఉంటుందో తెలీదు, తర్వాత చేతులు కాలిపోయిన తర్వాత మళ్ళీ ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది అన్నట్టు తర్వాత మీరు గాబరపడి బుక్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరు ఒక ప్రణాళిక ప్రకారం చదివినట్లయితే మాత్రమే జాబ్ వస్తుంది. ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ అయితే కాదు. గతంలో చాలామంది మీలో కొంతమంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది, వాళ్ళకి ప్రాసెస్ అంతా కూడా తెలుసు, అయినప్పటికీ కూడా ఒకసారి క్లియర్గా చూడండి. అయితే ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకు అంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లయితే నేను మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహం ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, మీరు లైక్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. రెడీ, స్టార్ట్ చేద్దామా? ఓకే. రైల్వే గ్రూప్ డికి సంబంధించి 2024 ఇప్పటికే చాలా సంవత్సరాలు అయితే అయ్యింది నోటిఫికేషన్ వచ్చి. దీనికి సంబంధించి మనకి రైల్వే గ్రూప్ డిలో కేవలం 130,000 వరకు కూడా అంటే 100,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి అంటే మనకి 100,000 వస్తాయా అని అంటే ఏదేమైనప్పటికీ కూడా ఒక 40,000 నుంచి 50,000 వేకెన్సీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 40,000 నుంచి 50,000 వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకునేసరికి సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా, క్వాలిఫై పర్సంటేజ్ ఆధారంగా 1:3 అంటే ఒక పోస్ట్కి ముగ్గురిని పీఈటీకి పిలవడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1:1 పిలుస్తారు. తర్వాత మెడికల్ ఉంటుంది. మీరు ఈ దీంట్లో ఏది క్వాలిఫై కాకపోయినా సరే జాబ్ రాదు. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది, క్వాలిఫై అయిన వాళ్ళకి. ఓకేనా? రైట్. అయితే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఐటీఐ ఉంటుంది అన్నటువంటి విషయం అయితే అందరికీ తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా 10th ఉండాలి, 10th పాటు ఐటీఐ. అయితే 10th ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ కాదా అని కొంతమంది డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే రైల్వేలో 17 రకాల జాబులు ఉంటాయి. అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ అని ఇలా చాలా, టెక్నీషియన్ అని ఇలా చాలా జాబ్స్ ఉంటాయి. ఈ 17 రకాల జాబ్లు కూడా ఓన్లీ 10th ప్లస్ ఐటీఐ అయినా కాదు, 10th మీద కూడా తీసుకుంటారు, 10th ప్లస్ ఐటీఐ కూడా తీసుకుంటారు. ఓకేనా? సో 10th ప్లస్ ఐటీఐ ఉంటుంది,
ఐటీఐ మీద ఉంటుంది, టెన్త్ మీద ఉంటుంది. సో గాబరపడాల్సిన అవసరం అయితే లేదు, ఖచ్చితంగా టెన్త్ ఉన్నవాళ్ళు మరియు టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్నవాళ్ళు అందరూ కూడా దీనికైతే ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏంటి, ఏజ్ లిమిట్కి వచ్చేసరికి 18 నుంచి 33 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్కి ఎలిజిబుల్. అయితే ఈ యొక్క డేట్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ జాన్ 2024 అయినా అవ్వచ్చు, లేదా 1 జూలై 2024 అయినా అవ్వచ్చు. సో ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీకి +5 ఇయర్స్, ఓబీసీకి +3 ఇయర్స్, అనగా 18 to 38, 18 to 36 అయితే ఉంటుంది. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఓకేనా? రైట్. అయితే ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుంది, ఓకేనా? రైల్వే గ్రూప్ డికి 2024 అంటే రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి ఒకటే ఒక ఎగ్జామ్ ఉంటుంది, CBT 1. అంటే గతంలో కూడా 2 ఎగ్జామ్లు పెట్టాలి అన్నటువంటి ఒక ఆలోచన అయితే వచ్చింది, కానీ ఒకటే ఎగ్జామ్తో మనకైతే కంటిన్యూ అయ్యింది. సో ఈసారి కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది మోస్ట్లీ, సో డోంట్ వరీ అబౌట్ దట్. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైల్వేలో మీరు NTPC కానివచ్చు, గ్రూప్ డి కానివచ్చు, ALP కానివచ్చు, RPF కానివచ్చు, జనరల్ సైన్స్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది, పిన్ టు పిన్ పాయింట్ చదువుకోవాలి. సో జనరల్ సైన్స్ 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు ఉంటాయి. అదేవిధంగా మ్యాథ్స్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, రీజనింగ్ 30 క్వశ్చన్లు 30 మార్కులు, అదేవిధంగా జిఎస్ 20 క్వశ్చన్లు, జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్కులు, అనగా మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంత అండి? 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ మొత్తం ఎగ్జాము 90 నిమిషాలు ఉంటుంది, అంటే గంటన్నర ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ గంటన్నర ఎగ్జామ్ కూడా మీరు రాయగలగాలి అంటే మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా జనరల్ సైన్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఒక్క జనరల్ సైన్సే ఇక్కడ 25 క్వశ్చన్లు. జనరల్ సైన్స్ మనకు అంత ఈజీ ఏం కాదు, పైపైన చదివితే తొందరగా అయిపోతుంది, కానీ ఇన్ డెప్త్ చదివినట్లయితే చాలా కష్టంగా ఉంటుంది. సో ఖచ్చితంగా జనరల్ సైన్స్ మీద మీరైతే ప్రాముఖ్యత, మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఎవరైతే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్గా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతారో వాళ్ళకే జాబ్ వస్తుంది. లేదు నోటిఫికేషన్ వచ్చాక CBT ఎగ్జామ్కి 10 రోజుల ముందు, 10 రోజుల ముందు, 4 రోజుల ముందు సెమ్కి చదివినట్లు చదివారంటే ఖచ్చితంగా జాబ్ రాదు. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రావడమే పెద్ద గొప్ప అయిపోతుంది నిజంగా మాట్లాడుకుంటే. సో వచ్చినప్పుడే అవకాశాన్ని యూజ్ చేసుకోండి, వచ్చినప్పటికే అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటికే మీరు సిద్ధంగా ఉండండి అని నేనైతే చెప్తున్నాను. సో పెర్ఫెక్ట్గా ఇక్కడ ఇంగ్లీష్ లేదు, పెర్ఫెక్ట్గా ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ ఆన్లైన్ కోర్స్, దీనికి సంబంధించిన ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉందో మీరు ప్రిపేర్ అవ్వండి. లేదు నేను ఆఫ్లైన్లో జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వండి, బట్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. లేని ఎట్లా మీరే నష్టపోతారు, నేనేమి నాకేమి కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్క అప్డేట్ని ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చాలనే భావనతో నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా మీ ముందుకు తెస్తున్నాను. మిమ్మల్ని ఒక ఉద్యోగిగా తీర్చిదిద్దాలన్నదే నా భావన. సో మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ మీరు ఒక ఉద్యోగిగా తయారవ్వండి, మీ యొక్క పేరెంట్స్ని సంతోషపరచండి, ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా దీంతోపాటు మనకి ఫిజికల్ ఉంటుంది అండి, ఈ రైల్వే గ్రూప్ డీలో ఫిజికల్ కూడా ఉంటుంది, బట్ ఇదేమి పెద్ద విషయం కాదు. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళలో 1:3 ఫిజికల్కి పిలుస్తారు. దీంట్లో మేల్కి ఒకలా ఉంటుంది, ఫిమేల్కి ఒకలా ఉంటుంది. ఇక్కడ ఏమి లేదండి, మేల్కి 35 కేజీలు ఇచ్చి 100 మీటర్లు 2 నిమిషాల్లో నడవాలి, పరిగెట్టాల్సిన అవసరం లేదు, కంప్లీట్ చేయాలి. 1 km రన్నింగ్, నువ్వు రన్ చేస్తావో వాక్ చేస్తావో నాకు తెలియదు, బట్ 4:15 కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫిమేల్ 20 కేజీలు 100 మీటర్లు 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, ఓకేనా? అదేవిధంగా 1 km రన్నింగ్ని 5:40 కంప్లీట్ చేయాలి. సో ఇదైతే పెద్ద కష్టమైతే కాదు, బట్ లిటిల్ బిట్ ప్రాక్టీస్ ఇస్ ఎనఫ్ ఫర్ టు క్వాలిఫై ది రైల్వే గ్రూప్ డి ఫిజికల్, ఓకేనా? అర్థమైంది కదా? దీనికి సంబంధించి రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్
ఏముంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ పిఈటి డివి మెడికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, క్లియర్గా దీనికి అనుగుణంగా ఒక ప్రణాళిక చేసుకోండి. మీకు బుక్ లిస్ట్ కానీ ఇంకా ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, దానికి అనుగుణంగా నేనైతే వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. జై హింద్.